మరి ఈ రోజు మానవత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మతం అందుకే ఈ రోజు కుటుంబంలో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు తల్లుల్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఒక మానవత్వంతో సాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురద జల్లాలి అని శవ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా ప్రతిపక్షం వారికి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దిశ చట్టం అన్నది ప్రచారానికి ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రచారం కోసం కల్పిస్తే మీరు ఏమాత్రం మహిళలకు సంబంధించి ఏమేమి మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పాలని, మరి ఎవరైతే ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు, మరి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఆయన 2019లో వారు దిగిపోయే టైంకి ఒక సంవత్సరంలోనే 62 మంది ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరిగితే, మరి గడిచిన 2 సంవత్సరాల్లో 61% అంటే 50% ఎస్సీల మీద హత్యలు తగ్గిపోయాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవంతో ఎస్సీ ఎస్టీలు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మేమందరం కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాం. మరి అసలు మా జాతిలోనే పుట్టాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ముసలి కన్నీరు కారుస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అన్నది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళు ఈరోజు దళితుల మీద ఈ యొక్క జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని ఇటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మహిళా భద్రత మీద ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చలించిపోయి వారే స్వయంగా దాని యొక్క వివరాలు కనుక్కొని దానికి ఆ సంఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి మీ పాలనలో మరి మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఉంది, ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు మీరు తీసుకున్నారు అన్నది ప్రజలు అప్పుడు చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడా కూడా ఏ ఘటన జరిగినా ఒక్క పైసా కూడా మానవత్వంతో ఒక రూపాయి కూడా సాయం చేయనటువంటి మీరు ఈరోజు ఒక మానవత దృక్పథంతో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సాయాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయంగా ఒక వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం అన్నది నిజంగా బాధాకరం.